వాక్యముకు మహిమ కలుగును గాక. గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందేశంలో 14వ సందేశంగా యేసుక్రీస్తు మరణించినది శుక్రవారమా వేరే దినమా అనేటువంటి సందేశంలో మనం మాట్లాడుతున్నాం. శుక్రవారం అని నిర్ణయించడానికి వచ్చిన కార్యం ఏంటంటే, మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు చదివినప్పుడు విశ్రాంతి దినముకు సిద్ధపడిన దినం అని వచ్చినాయి కాబట్టి, యూదుల యొక్క విశ్రాంతి దినం అన్నది శనివారం కాబట్టి దానికి సిద్ధపాటు కలిగిన దినం శుక్రవారం అనుకొని ఈ ప్రపంచంలో క్రైస్తవులు దాని తీర్మానములు వచ్చేశారు. మధ్య గమనించారు. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు మరణించిన సమయంలో ఇంకొక పండుగ వచ్చినాయి. దాని పేరు పస్కా పండుగ. ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. దీని వారం రోజులు అనుసరిస్తారు. దీని ముగింపు దినమును మహా విశ్రాంతి దినం అని దాన్ని తెలియజేస్తారు. అయితే యేసుక్రీస్తు దేవుడు మరణించిన సమయంలో మహా విశ్రాంతి దినము, వారం ఒక్కసారి వచ్చే విశ్రాంతి దినము ఒకేసారి రావడం వల్ల క్రైస్తవ సహోదర సహోదరులు అర్థం చేసుకోలేక శుక్రవారంని ఫిక్స్ అయిపోయారు. దేవుడు మహిమ కలుగును గాక. అయితే దీని గురించిన కానీ ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. లేవి కాండం 23:5-7 32 పస్కా పండుగ గురించి వస్తున్నాయి. దానిలో లాస్ట్ విశ్రాంతి దినం విశేషమైన విశ్రాంతి దినముగా అది ప్రకటిస్తున్నది. తిత్యోపదేశ కాండం 16:7 చదివితే అది ప్రభువైన దేవునికి ఆచరిస్తున్నటువంటి దినమై ఉంటుందని ఒక వాక్యం చెప్తున్నది. యోహాను సువార్త 19:31 మహా విశ్రాంతి దినం అని ఒక మాట వచ్చున్నది. జనం విశ్రాంతి దినము చూసిన వారు ఇక్కడ మహా విశ్రాంతి దినం అని ఎందుకు వచ్చిందని వారు చూడలేకపోయారు. సరే, ఇప్పుడు ఆదివారం వేకు జాములనే పునర్ధానం అయిపోయిందంటే, ముందు దినం అన్నది శనివారం, ఒకటి రెండో దినం శుక్రవారం, మూడో దినం గురువారం వస్తున్నాయి. అయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు శుక్రవారం మరణించలేదు. శుక్రవారం మరణించలేదు. మరి ఏ వారం మరణించాడు? నెక్స్ట్ సందేశంలో చూద్దాం. సత్యమును గ్రహించుదురుగాక.